మేదిక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక సర్పంచ్ మంగాదేవి యాదవరావుతో పాటు గ్రామస్థుల ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, గణపతి పూజ, పుణ్యవచనం, 108 కలశాలతో పూజా కార్యక్రమం, యజ్ఞము, ఆంజనేయ స్వామి యంత్ర ప్రతిష్ట, గణపతి యంత్ర ప్రతిష్ట తదితర కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక సర్పంచ్ మంగాదేవి యాదవరావుతో పాటు గ్రామస్థుల ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేడు స్వామివారికి అభిషేకం, గణపతి పూజ, పుణ్యవచనం, 108 కలశాలతో పూజా కార్యక్రమం, యజ్ఞము, ఆంజనేయ స్వామి యంత్ర ప్రతిష్ట, గణపతి యంత్ర ప్రతిష్ట తదితర కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం పూజారి సంతోష్ శర్మ మాట్లాడుతూ, రామలింగేశ్వర స్వామి దేవాలయం అతి పురాతనమైనదని, గత సంవత్సరం పునఃప్రతిష్ట కార్యక్రమం చేపట్టి నేడు వార్షికోత్సవ కార్యక్రమం చేయటం జరిగిందన్నారు. ఈ దేవాలయం పురాతనమైనదని, అతి పవిత్రమైనదని, స్వామివారిని మొక్కినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుందన్నారు. స్వామివారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంగాదేవి యాదవరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, ఉప సర్పంచ్ రామ్రెడ్డి, జంగరాయ సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, లింగమూర్తి రాజు, దూడ నారాయణ, తోట శంకరయ్య, ఏకే యాదవరావు, పట్లూరి సత్యనారాయణ, శ్రీరామ్రెడ్డి, విజయ్, అంజి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పురాతనమైన రామలింగేశ్వర స్వామి యొక్క పునప్రతిష్ట చేసుకోవడం జరిగింది. ఇటు దేవాలయం లోపల మరి ఈ సంవత్సరము ప్రథమ వార్షికోత్సవం చేయడం జరుగుతుంది. వార్షికోత్సవంలో భాగంగా గణపతి పూజ, పుణ్యవాసనము, అంకురారోపణము, సర్వతోపద్ర మండలి యొక్క ఆహ్వానము, తదుపరి స్వామివారికి 108 కలశాలతో కుంభాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా మల్లి సూక్త పారాయణంతో అదేవిధంగా విద్యాభిషేకం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం తర్వాత అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా తీరప్రసాదితం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పాల్గొని భక్తులంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను.